శరణమయ్యప్ప, స్వామి శరణం, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు అందరికీ కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు, హరిహర సుతుడు, తారక ప్రభువు, అయ్యప్ప స్వామి వారి దేవాలయమును జేఆర్ పురం గ్రామం జాతీయ రహదారికి ఆనుకుని రావివలస జంక్షన్ వద్ద ప్రజలు భక్తులు యావన్ మంది సహాయ సహకారములతో నిర్మాణము జరుగుచున్నది. శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి యొక్క పంచాయతన దేవాలయ ప్రతిష్టా కార్యక్రమములు తేదీ 5/7/2018 గురువారం నుండి తేదీ 7/7/2018 శనివారం వరకు జరుగును. కార్యక్రమ వివరములు తేదీ 4/7/2018 బుధవారం మధ్యాహ్నం స్వామి వార్ల విగ్రహముల ఊరేగింపు. దుర్గాదేవిని వెంకటరమణమూర్తిని కలిపి అక్కడ పంచాయతనం చేస్తున్నారు. ఆ పంచాయతనం చేసినటువంటి దేవాలయంలో ముఖ్యంగా గ్రహబాధలు తొలగించుకునే నిమిత్తం అయ్యప్ప స్వామిని వేడుకుంటే గ్రహబాధలు తొలగిపోతాయి. అందుచేత ఏ గ్రహబాధలు లేకుండా ఉండాలనే సదుద్దేశంతో అంతమంది అయ్యప్ప స్వామిని వేడుకుంటారు. అక్కడికి వచ్చి మాలా విసర్జన చేసి మాలాధారణ చేస్తూ సర్వప్రజలు సుఖంగా ఉంటారని గ్రామ గ్రామంలో కూడా తెలియజేయాలి. ఈ రణస్థలం మహాపుణ్యక్షేత్రం రాబోయే రోజుల్లో కావాలి. మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుతూ స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ మాకు చేయూతనిచ్చి మీరు తరించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి మా అందరికీ చేయూతనిచ్చి గ్రామ అభివృద్ధికి పాటు పడతారని స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుతూ రణస్థలం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో రణస్థలం పట్టణంలో మరి కనీ విని ఎరువు రీతిలో ఈ ప్రాంతం అంతా కూడా పునీతం కావాలనే ఉద్దేశంతో ఉండేటువంటి అయ్యప్ప శాస్త్రాల సమాజం భక్తులు గురుస్వాములు అందరూ కలిపి చక్కగా ఒక అద్భుతమైనటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఈరోజు మన సనాతన ధర్మం ఈ విధముగా జీవించి ఉన్నది అంటే దానికి కేవలం అయ్యప్ప స్వామి తాలూకు మాలాధారణ. ఈరోజు విపరీతమైన మత మార్పిడులు, బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాల పెట్టి మత మార్పిడులు, అనేక రకాల ఆశలు చూపించి మత మార్పిడులు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో అయ్యప్ప స్వామి దీక్ష అనేది అసలు దీక్ష అంటేనే అయ్యప్ప దీక్ష మాత్రమే. ఇంకోటి దేవతలలో హిందూ ధర్మంలో ఆరాధన ఉన్నది, కానీ ఇంకోటి దేవతలకు ఎక్కడ కూడా దీక్షలు లేవు. కేవలం దీక్ష అనేది ఒక అయ్యప్ప స్వామికి మాత్రమే ఉన్నది. అటువంటి కఠోరమైన దీక్ష అయ్యప్ప స్వామికి నిర్ణయాలు చేసి మనకు ఋషులు అందించారు. అటువంటి దీక్షతో ఈరోజు యావత్ మన భారతదేశంలో కార్తీక మాసం వచ్చిందంటే, అయ్యప్ప స్వామి పుట్టినరోజు వచ్చిందంటే దీక్షలతో ఈ హిందూ ధర్మాన్ని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పీఠముగా అయ్యప్ప శాస్త్ర సమాజం ఒక పీఠంగా ప్రతి గ్రామంలో కూడా గురుస్వాములు స్థాపితం చేసి ఆ గ్రామాలలో పట్టణాల్లో ఈ సనాతన హిందూ ధర్మాన్ని అయ్యప్ప మాలలో రక్షిస్తున్నారు. దానికి హిందువులు ఎంతో రుణపడి ఉన్నారు. ఈ సందర్భంగా రణస్థలంలో జరిగేటటువంటి చక్కగా నిర్మాణం చేసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులందరూ కూడా వచ్చి తరలివచ్చి చక్కగా రానున్న రోజుల్లో మరి రణస్థలం ఈ పరిసర గ్రామాలకి వందలాది గ్రామాలకి అయ్యప్ప స్వామి వారు ఆరాధ్య దైవముగా భక్తులు పొంగు బంగారంగా మారుతారు. స్వామివారి చక్కగా దీక్షలు మాలలు పూజలు వ్రతాలు కూడా చక్కగా ఇక్కడ జరిగి ఆపాల గోపాలం అందరూ కూడా ధరించి మన సనాతన హిందూ ధర్మానికి ఒక దిక్సూచిగా ఒక వెలుగు రేఖగా అయ్యప్ప స్వామి దేవస్థానం దేవాలయం రణస్థానం నిలుస్తుందని మేము చాలా ఆశాభావంతో స్వామివారి మీద అనేక ఆశలతో మేమున్నాం. స్వామివారి రేపు ఎల్లుండి అవతల నాడు జరిగేటటువంటి ఈ 3 రోజు ప్రతిష్టలో ప్రతి హిందూ భక్తుడు కూడా పాల్గొని స్వామివారి తాలూకు అనుగ్రహానికి పాత్ర కావాలని మేము మరీ మరీ కోరుతూ మాలధారణ ప్రతి గ్రామంలో అయ్యప్ప స్వాములు అందరూ కూడా తరలి రావాలి, అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి, మీ జీవితాలు ధన్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం. స్వామి ఏ శరణం అయ్యప్ప.